ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ తయారీ చేసిన సేఫ్ ఫార్ములేషన్స్ పాత్ర వాటికి విదేశాల నుంచి వచ్చిన నిధులపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనాలు ఇచ్చింది. అయితే సూడాన్, కాంగో వంటి పలు దేశాలకు ఈ డ్రగ్స్ ను ఎలా చేరవేసిందనే అంశంపై టీవీ ఫైవ్ పరిశోధన చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట కేంద్రంగా సేఫ్ ఫార్ములేషన్ సంస్థ అంతర్జాతీయ డ్రగ్ దందాకు సంబంధించి టీవీ ఫైవ్ ఇప్పటి వరకు కూడా అనేక కథనాలు ప్రసారం చేసింది. ఈ సేఫ్ ఫార్ములేషన్ను టేక్ ఓవర్ చేయడానికి సంబంధించిన జరిగిన ప్రక్రియ, ఆ ప్రక్రియకు సంబంధించి కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేయటం, ఆ కంపెనీలు ఏర్పాటు చేసే క్రమంలో ఆ కంపెనీ డైరెక్టర్లు తాము ప్రకాశం జిల్లాకు చెందినవారు అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ చూపించటం, అదేవిధంగా ఈ సంస్థకు విదేశాల నుంచి నిధులు తరలించే క్రమంలో న్యూజెర్సీ అడ్రస్ ఇవ్వటం, అటువంటి వాటికి సంబంధించిన లోతైన పరిశోధనకు సంబంధించిన కథనాలన్నీ కూడా ప్రసారం చేసింది. అయితే ఈ టీవీ ఫైవ్ పరిశోధనలో ముందుకు వెళ్లే కొద్దీ భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తామండి. ఈ వాస్తవాలకు సంబంధించిన సమాచారం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సూడాన్కి ఈ నిషేధిత ట్రమడాల్ టాబ్లెట్లను సరఫరా చేస్తున్న నేపథ్యంలో ముంబై కస్టమ్స్ అధికారులు ఈ గుట్టును రట్టు చేశారు. అయితే టీవీ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఏంటంటే, ఈ సంస్థలు ఇప్పటికే రువాండా, కాంగో వంటి దేశాలకు కూడా ఈ నిషేధిత డ్రగ్స్ను, ట్రమడాల్ టాబ్లెట్స్ను సరఫరా చేశారని చెప్పేసి కూడా పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించి కానీ చూసుకుంటే మొత్తం ఈ పరిశోధన ప్రక్రియలో నరసరావుపేటకు సంబంధించిన సేఫ్ ఫార్ములేషన్తో పాటు బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్, అదేవిధంగా ఐరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్, అంటే ఈ మూడు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అంటే డ్రగ్స్ తయారీలో కానీ లేకపోతే వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ. అయితే ఈ మూడు సంస్థల యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వెంచుకున్న ప్రాంతాన్ని కానీ చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా రంగ నిపుణులు ప్రధానంగా వచ్చేసేసరికి ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం పైన వేలెత్తి చూపుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తే ఈ నిషేధిత మాదక ద్రవ్యాల వెనక ఉన్న పెద్దతల్ల బయటకు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి ఫార్మారంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ఫార్మారంగ నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అదేవిధంగా టీఫ్ఐ పరిశోధనలో వెల్లడైన అంశాలను కూడా ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి కొంత వాస్తవానికి ముంబై చెందిన కస్టమ్స్ విభాగంలోని సెంట్రల్ విజిలెన్స్ యూనిట్ ఫిబ్రవరి 23వ తేదీన ఈ డ్రగ్స్ గుట్టును రట్టు చేసింది. బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ అనే సంస్థ సూడాన్కు డ్రగ్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో కంటైనర్ను తనిఖీ చేయక దాంట్లో నిషేధిత ట్రమడాల్ టాబ్లెట్లు గుర్తించారు. ఆ ట్రమడాల్ టాబ్లెట్లు గుర్తించి ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ సంబంధించిన సిఓఓ ఎవరయ్యా అంటే గుడిపాడి సుబ్రహ్మణ్యం అని అతనే ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి ఈ ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించగా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసిన రికార్డుల ప్రకారం కానీ చూసుకుంటే ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ అనే సంస్థ జిఎస్టీ నెంబర్ వచ్చేసరికి శివప్రకాశ్ వైద్య పేరుతో ఉంది ఆ సంస్థ పేరుతోటి. అంటే శివప్రకాశ్ వైద్య అనే సంస్థ యొక్క జిఎస్టీ నెంబర్ను ఈ ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ గుడిపాడి సుబ్రహ్మణ్యం వాడుకున్నారా అని అనుమానం వ్యక్తమవుతుంది. అంటే ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ అనే దానికి జిఎస్టీ నెంబర్ కూడా లేదని ఈ రికార్డుల ప్రకారం మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇతరుల జిఎస్టీ నెంబర్, దొంగ జిఎస్టీ నెంబర్ తోటి ఉన్న వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సేఫ్ ఫార్ములేషన్ ఫస్ట్ బెంగళూరు చెందిన ఫస్ట్ వెల్త్తో పాటు హైరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసింది. ఈ హైరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ అనే సంస్థ ఎవరిదయ్యా అంటే ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ సిఇఓ అయిన గుడిపాడి సుబ్రహ్మణ్యానికి సంబంధించిందే ఈ హైరిస్ గ్లోబల్ వెల్నెస్ అనే సెంటరు అనే కంపెనీ రెండు కూడా గుడిపాడి సుబ్రహ్మణ్యానికి లింక్ అయ్యండి. అంటే డ్రగ్స్ దందా చేయటం కోసం ఈ సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఫస్ట్ వెల్త్ సొల్యూషన్, అదేవిధంగా ఐరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ కంపెనీ రెండు కూడా గుడిపాడి సుబ్రహ్మణ్యంతో లింక్ అయి ఉన్న నేపథ్యంలో సూట్ కేస్ కంపెనీల ద్వారా, దొంగ కంపెనీల ద్వారా డ్రగ్స్ దందాకు చేసే ఒక మార్గాన్ని వీళ్ళు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ ఫస్ట్ ఐరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ అనే సంస్థ బెంగళూరులోని జేపీ నగర్ కేంద్రంగా ఈ ఏడాది మే 13వ తారీఖున ఏర్పడింది.
మే 13 అంటే దాదాపు ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఇంకో 13 రోజుల సమయం ఉంది ఆ కంపెనీ ఏర్పడి సంవత్సరం పూర్తి అవడానికి. పూర్తిగా ఏడాది కూడా నిండని ఈ కంపెనీ ఏకంగా విదేశాలకు డ్రగ్స్ను ఎలా ఎగుమతి చేసిందనే అనుమానం ఇప్పుడు కలుగుతూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో గుడిపాటి సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించాడా, లేకపోతే గుడిపాటి సుబ్రహ్మణ్యాన్ని ఈ డ్రగ్స్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పావుగా వాడుకున్నారా అనే అనుమానాలు కలుగుతోంది. ప్రధానంగా కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫార్మా రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయ ప్రకారం చూసుకుంటే ఈ నరసరావుపేటలోని కోడెల సుప్రసాద్కు సంబంధించిన సేఫ్ ఫార్మాకు సంబంధించి టేక్ ఓవర్ చేసింది కనిగిరి గాదే అనే ఆమె టేక్ ఓవర్ చేసింది. దీంట్లో వచ్చేసరికి సనకల శ్రీధర్ రెడ్డి, కనిగిరి గాదేతో పాటు బాలినేని గోవింద రెడ్డి, బాలినేని అరుణ వీళ్ళందరూ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే కనిగిరి గాదే కుటుంబానికి అమెరికాలో ఫార్మా వ్యాపారం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో వీరికి అనేక పరిచయాలు, ఫార్మా వ్యాపారానికి సంబంధించిన అనేక పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ను తయారు చేసి ఎగుమతి చేయడానికి వీళ్ళు కరిగిరి కాదే కీలక పాత్ర పోషించిందని అనుమానం వస్తుంది. ఎందుకంటే కోడెల సుప్రసాద్కి సంబంధించిన సేఫ్ ఫార్మాని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే టేక్ ఓవర్ చేశారు, అది కూడా బలవంతంగా టేక్ ఓవర్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ సేఫ్ ఫార్మాలో నిషేధిత ట్రమోడాల్ ట్యాబ్లెట్ను తయారీకి ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని చెప్పేసి ఫార్మా రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దాంట్లో వాళ్ళు వెలబుచ్చే అభిప్రాయం ఏంటంటే సేఫ్ ఫార్మాలో నిషేధిత ట్రమోడాల్ డ్రగ్స్ తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి తమకు బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్కు ఎగుమతి ఆర్డర్ వచ్చింది. సో వాళ్ళకి ఎగుమతి ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో మాకు తయారీ అనుమతి ఇవ్వాల్సిందిగా నోటరైజ్ చేసిన కొనుగోలు ఆర్డర్ను దరఖాస్తుదారుడు ఎవరు సేఫ్ ఫార్మాతో పాటు ఎగుమతిదారుడు ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ సంస్థ కూడా రెండు కూడా నోటరైజ్ చేసిన కొనుగోలు ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగానికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసి అయ్యా పలానా వ్యక్తికి ఎగుమతి ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ తయారు చేసే అనుమతి మాకు ఇవ్వమని చెప్పేసి సేఫ్ ఫార్మా దరఖాస్తు చేసుకుంది. వాస్తవానికి విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనుమతి తీసుకొని ఉండాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఈ పరిణామాలన్నింటి గమనిస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ అనేది ఈ సేఫ్ ఫస్ట్ వెల్త్ సొల్యూషన్కి ఎగుమతికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అయితే ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ని సంప్రదించండి అని ఒక చిన్న షరతు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం ఏం చేసిందంటే సేఫ్ ఫార్మాకి ఈ ట్రమోడాల్ ట్యాబ్లెట్ని తయారు చేయడానికి అనుమతిచ్చింది. అయితే ఇక్కడ అనుమతి ఎగుమతులకు అనుమతి వచ్చింది ఎవరికి, ఫస్ట్ వెళ్తా లేదు సొల్యూషన్ అనే దానికి ట్రమోడాల్ ఎగుమతికి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒక నోటరీ సబ్మిట్ చేశారు. అయితే ఈ ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ బెంగళూరు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్కి ఎగుమతి ఆర్డర్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం వాళ్ళు కనీసం దానికి జిఎస్టీ నెంబర్ ఉందా లేదా అనేది కూడా తనిఖీ చేయలేదు. ఆ సంస్థ నిజంగా ఉందా, ఏదైతే ఫస్ట్ వెల్త్ సొల్యూషన్ అనే సంస్థ నిజంగా ఎగ్జిట్ అయ్యి ఉందా, అన్ని ఖచ్చితమైన ధృవపత్రాలతో ఆ సంస్థ ఏర్పాటు చేయబడిందా, దానికి జిఎస్టీ నెంబర్ ఉందా లేదా అనేది కూడా పరిశీలించకుండానే ఏదో ఒక బోగస్ కొనుగోలు ఆర్డర్ నోటర్ చేసింది కానీ తీసుకొచ్చి చూపిస్తే దాని ఆధారంగా మేము అనుమతులు ఇచ్చామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగం ఇప్పుడు చెప్పడం అనేది పలు అనుమానాలు తావిచ్చే విధంగా ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ను తయారు చేయడానికి అనుమతి ఇచ్చే క్రమంలో కనీస నిబంధనలు కనీసం ఏదైతే ఉందో ఆ సంస్థలు సబ్మిట్ చేసిన పత్రాలు నిజమైనవా బోగస్వా, ఆ సంస్థలు నిజమైన సంస్థలా బోగస్ సంస్థలా అనేది కూడా పరిశీలించకుండానే వాళ్ళు అనుమతులు ఇచ్చారా, ఈ విధంగా అనుమతులు ఇవ్వటంలో ఈ ఔషధ నియంత్రణ విభాగాన్ని ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగ నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ రాజకీయ పెద్దలందరూ కూడా దీన్ని వెనుకున్న ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన ఎటువంటి దర్యాప్తు జరగదు. కాబట్టి కేంద్ర భద్రతా సమస్యలు ఏవైతే కేంద్ర దర్యాప్తు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని సీరియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ గట్టిగా దర్యాప్తు చేస్తే
ఈ డ్రగ్స్ దొంగ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మాఫియా వెనక ఉన్న కీలక నేతల పాత్ర బయటపడుతుందని చెప్పేసి ఫార్మా రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా దృష్టి పెడితే ఈ డ్రగ్స్ దందా వెనక పెద్దలు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ విధంగా ముందుకు వెళ్తాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గాయత్రి, థ్యాంక్ యూ రమేష్.